జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలోని గారపల్లి శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో శ్రీనివాస్ అధ్యక్షతన దుర్గాదేవి శరన్నవరాత్రులు ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా ఆలయం ప్రధాన అర్చకులు మాడుగుల నాగరాజు శర్మ గారిచే 9 రోజులు రోజుకొక పేరుతో అమ్మవారికి అలంకరణ చేసి ధూపదీప నైవేద్యాలతో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. దేవి శరన్నవరాత్రుల అనంతరం దుర్గాదేవిని మంగళ వాయిద్యాలతో ఆటపాటల కోలాటాలతో మహిళలు భక్తులు అందరూ అమ్మవారి శోభాయాత్ర నిర్వహించడం జరిగింది. అనంతరం కాళేశ్వరం గోదావరిలో అమ్మవారిని నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం జిల్లా కోశాధికారి రమేష్, జిల్లా ఇన్ఛార్జ్ శ్రీనివాస్, మండల అధ్యక్షుడు శ్రీనివాస్, నగేశ్లతో పాటు ఆర్యవైశ్య సంఘ సభ్యులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ యొక్క ఆశ్వయుజ మాసంలో ఎంత శ్రేష్టమంటే ప్రపంచమంతా కూడా అపమృత్యు దేవత నుండి, యమధర్మరాజు యొక్క కోరల నుండి కూడా కాపాడవడానికి ఈ అమ్మవారి యొక్క నవరాత్రులు లోక కళ్యాణానికి హేతువవుతున్నాయి. కాబట్టి ఈ అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు మన కాటారం ఆంజనేయ స్వామి దేవాలయంలో అత్యంత అనుకూలంగా భక్తులందరూ కూడా నిండు మనసుతో ప్రతిరోజు అన్నదానాలు, సహస్రనామాలతో, కుంకుమార్చలతో, నిత్య నైవేద్యాలతో, ఒక్కొక్క రోజు ఒక్కొక్క నైవేద్యాలతో అమ్మవారి పూజలు అందుకొని నేటి రోజు అమ్మవారు కాళేశ్వరం గోదావరిలో నిమజ్జనానికి వెళ్తుంది. జైవాసవి ఆర్యవై సంఘం కాటారం ఆధ్వర్యంలో తేదీ 29/9/2019 నుండి ఈరోజు అనగా 9/10/2019 బుధవారం వరకు 10 రోజులు దిగ్విజయంగా అమ్మవారి ప్రోగ్రాం చేయడం జరిగింది. ఇందులో అయ్యగారు చెప్పిన విధంగా మనకు లలిత సహస్రనామాలతో పాటు నిత్య నైవేద్యాలతో పాటు సరస్వతి పూజలు కానివ్వండి, లక్ష్మీ పూజలు కానివ్వండి, చండీ హోమాలు కానివ్వండి, అన్నదానాలు కానివ్వండి, చాలా విజయవంతం చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు నవరాత్రుల్లో భాగంగా చివరి రోజు ఈరోజు బలి హోమము, తర్వాత లక్కీ డ్రా తీయడం జరిగింది అమ్మవారి చీరను కూడా. అందులో చాలామంది మహిళలు పాల్గొనడం జరిగింది. వారికి పేరున కృతజ్ఞత తెలియజేస్తూ ఈరోజు చివరి రోజు ఇప్పుడు ఈ సమయంలో శోభయాత్ర జరపడానికి నిశ్చయించడమైనది. ఇటు శోభయాత్రలో మన ఆర్యవైశ్యులందరూ చాలా పెద్ద మొత్తంలో పాల్గొనడం జరిగింది. అలాగే భక్తులు కూడా మంగళారతిలో అమ్మవారికి స్వాగతం పలికి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుతున్నారు. జై వాసవి. జై వాసవి. Yeah.